దానికి ఏమన్నా సమాధానం చెప్పాలనుకుంటున్నారా? దాని గురించి కేంద్రం తన చర్చలు నడుపుతున్నారు. నరేంద్ర మోడీ తన రాజకీయ జీవితాన్ని జగన్మోహన్ రెడ్డిని గెలిపించడం కోసం నాశనం చేసుకోడు కదా. సింపుల్ లాజిక్ అండి. హోదా అన్నటువంటిది ఇవ్వడం అంటే నార్త్ ఇండియాలో భారతీయ జనతా పార్టీ తుడుచుకోవడానికి సిద్ధపడాలి. సింపుల్ లాజిక్. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇవ్వలేదు? ఒక లాజిక్ ఏంటంటే, వాస్తవంగా మనం చాలా గొడవ చేస్తుంటాం, జనాభా తక్కువ కానీ మేమే ఆర్థిక సంపాదిస్తున్నాం, ఎందుకు అయింది మనకి? మనం బ్రిటిష్ వాళ్ళ నుంచి ఇంగ్లీష్ వారసత్వం తీసుకురావడం వల్ల మనకి ఆదాయ వనరులు ఎక్కువ ఉన్నాయి. మనం ఇద్దరు పిల్లల్ని కంటాము, ఒక పిల్లల్ని కంటాము, ఇట్లాంటి కాన్సెప్ట్ వల్ల. నార్త్ ఇండియాలో ఆ విధమైనటువంటిది కాదు. వాళ్ళంతా పోరాడాలు, ముస్లిం రాజుల దాడులు లేకపోతే క్రిస్టియన్ అటాక్స్ వీటన్నిటిని తట్టుకుని నిలబడటం, వీటి వల్ల వాళ్ళల్లో అవిద్య ఎక్కువగా ఉంది. దాని కారణంగా అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రియల్ సెక్టార్ ఎక్కువ వచ్చింది, ఇక్కడ వచ్చేటప్పటికి ఈ సర్వీస్ సెక్టార్ ఎక్కువ వచ్చింది. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కూడా ఎడ్యుకేషన్ వైపుకే కాన్సన్ట్రేట్ చేసినాయి సౌత్ ఇండియన్ స్టేట్స్. ఇలాంటి దశలో ఈ హోదా అన్నటువంటిది, అంటే ఇప్పటికే ఫైనాన్షియల్ వెల్ సెటిల్డ్ స్టేట్స్ మన ఇవన్నీ. మీరు ఉత్తరప్రదేశ్లో చూడండి, ఇక్కడ దాంట్లో ఒకటో వంతు పథకాలు ఉండవు. ఉత్తరప్రదేశ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ, నార్త్ ఇండియాలో పెన్షన్లు ఎంత ఎవడిస్తున్నాడు, ఆయా ఏది అంగన్వాడీలకు ఆయాలకు ఎవడిస్తున్నాడు ఎంత,